విజయనగరం జిల్లా గజపతి నగరంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. గజపతి నగరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం శంకుస్థాపన చేసిన జల వనరులకు బీజం వేశారని గుర్తుకు తెచ్చారు. ఆయన హయంలో కూడా తాను ఎమ్మెల్యేగా పనిచేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ జడ్పీటీసీలు తవుడు మక్కువ శ్రీధర్, మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు బూడిద వెంకట్రావు, పురిటిపెంట మాజీ సర్పంచులు మండల సురేష్, కరణం ఆదినారాయణ, బెల్లాన త్రినాథ్, గేదెల జగదీష్, నానాజీ రామునాయుడు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేతకు శ్రద్ధాంజలి ఘటించారు. పన్నెండవ వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి అందులో ఎంతో సేవ చేసిన మహానుభావుడు ఆయన. ఆయన హయాంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిన మాట ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోవట్లేదు. ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఆయన హయాంలోనే పెద్దగారు రిజర్వాయర్ కట్టించుకుందాం, జంజావతి రబ్బర్ డ్యామ్ వేసుకుందాం, తోటపల్లి ప్రాజెక్టు నేమో 90% పనులు పూర్తి చేసుకుందాం, ఎన్నో ఇరిగేషన్ రామతీర్థసాగర్ ప్రాజెక్టు నేమో శంకుస్థాపన చేసుకుందాం. ఇవన్నీ కూడా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు రావడానికి ప్రధానమైన కారణం మరి రాజశేఖర రెడ్డి అని చెప్పి ప్రజలు ఇప్పుడు కూడా గుర్తించుకుంటున్నారు. ఈరోజు మరి అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగుబాటులో నడుస్తూ ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి ఎంతలేని సేవ చేశారు. మరి ఆయన హయాంలో ఇక్కడ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీని రాజశేఖర రెడ్డి గారి ఉద్యోగం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. ఈరోజు అలాగే ప్రతి నియోజకవర్గం కూడా సిహెచ్సినేమో 30-bed hospital 100-bed hospital అప్గ్రేడింగ్ చేస్తూ ఈరోజు కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈరోజు వైద్య సేవలు ఎంత అవసరం కూడా ప్రజలందరూ సార్ గుర్తించారు. దాన్ని గుర్తించే ఈరోజు 30-bed hospital అన్ని కూడా 100-bed hospital చేసాం. ఈరోజు బీహెచ్సీలో ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లు పెట్టే కార్యక్రమం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంగతి ఇక ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు.